नमस्ते वेलकम टू टीवी 15 न्यूज़ की स्वागत नी कुमार तामिरा मुंदुगा हेडलाइन चूद्दाम। जगन सरकार को भारी शॉक अकाउंट लो सुम्मंता लागेसुकुन्न आरबीआई। मंगलगिरी टोल प्लाजा वत्त भारीगा गंजाई स्वाधीनम चेसुकुन्न पोलीसुलु पट्टुपडिन गंजाई 1000 केजील नुंचि 1200 केजील वरकु उंटुंदनि अंचना। पोलिचिंतल प्राजेक्टु संदर्शनकु वेल्तुन्न प्रभुत्व वीपु सामिनेनी उदयपानु तेलंगाण सरिहद्दु वद्द अड्डुकुन्न तेलंगाण पोलीसुलु। बंदरु डीएसपी कार्यालयानिकि भूमि पूज चेसिन राष्ट्र रवाणा समाचार शाख मंत्री पेर्नी नानी। जबरदस्त नरेश एजेंट अंटे जबरदस्त शो द्वारा तक्कुव समयंलोने नरेश कामेडियन मंची पेरु सొంతం చేసుకున్నారు। नरेश कामेडीని ఇష్టపడే ప్రేక్షకులు లక్షల సంఖ్యలో ఉంటారు। చూడడానికి చిన్న పిల్లడిలా కనిపించే నరేష్ తనదైన శైలిలో వేసే పంచులు నేటిజనులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి। పొట్ట చెక్కలయ్యేలా పంచులతో నవ్వించే జబర్దస్త్ నరేష్ జబర్దస్త్ షోలో కామెడియన్ గా దూసుకెళ్తూ ఉండటం గమనార్హం। నూరు జారి అసలు వయసు చెప్పిన జబర్దస్త్ నరేష్ ఏ చింతంటే అయితే జబర్దస్త్ నరేష్ వయసు గురించి నేటిజనులు సందేహాలు ఉన్నాయి। ఓటు హక్కును కూడా కలిగి ఉన్న నరేష్ తాజాగా ఒక స్కిట్ లో భాగంగా 22 సంవత్సరాలుగా తాను జిమ్ చేస్తున్నానంటూ తన వయసును చెప్పకనే చెప్పేశారు। జూలైలో 10వ తేదీ దాటిన ఇప్పటికే పూర్తిగా ఉద్యోగులకు వేతనాలు అందలేదు। రిటైర్డ్ ఉద్యోగులకు గురువారం రాత్రి నుంచి మెల్లగా పెన్షన్లు పడటం మొదలైంది। తాజాగా ఆర్బీఐ ఇచ్చిన షాక్ తో ప్రభుత్వానికి ఎటు పాలుపోవడం లేదు। ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ 3470 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ లోకి జమ చేసుకున్న ఆర్బీఐ జీతాలు పెన్షన్లు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎవరైనా బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకొని గడువులోపు కట్టకపోతే ఏం చేస్తారు? మనకు రావాల్సిన మొత్తాన్ని లాక్కొని వారి ఖాతాల్లో జమ చేసుకుంటారు। ఇది ప్రజలకే కాదు ప్రభుత్వాలకు వర్తిస్తుంది। ఈ అసాధారణ పరిణామం ఆంధ్రప్రదేశ్ సర్కార్కి ఎదురైంది। సర్కారు అధిక వడ్డీకి తీసుకున్న అప్పు సొమ్ము వచ్చినట్లు వచ్చి ఆగిపోయింది। అప్పుగా తెచ్చుకున్న 2000 కోట్ల తో పాటు కేంద్రం ఇచ్చిన 1470 కోట్లను ఓవర్ డ్రాఫ్ట్ బకాయి కింద ఆర్బీఐ జమ చేసుకుంది। ఏపీ సర్కార్ పరపతితో పాటు పరువు పోయినట్లైంది। ఇక దీంతో 10వ తారీఖు దాటిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు। ఇక జీతాల కోసమే ఏపీ సర్కారు గతంలో ఏ రాష్ట్రమో ఇవ్వనంత వడ్డీని ఆఫర్ చేసి సెక్యూరిటీల ద్వారా మంగళవారం 2000 కోట్ల రూపాయలు అప్పు చేసింది। దీంతో పాటు గురువారం కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోట్ వర్తీ కింద రాష్ట్రానికి 1470 కోట్లు ఇచ్చింది। దీంతో జీతాలు పెన్షన్లు వచ్చేస్తాయని అందరూ గంపెడ ఆశలు పెట్టుకున్నారు। అయితే ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో అసలుకే మోసం వచ్చిపడింది। గుంటూరు బ్రాడీపేటలోని హోమ్ మంత్రి కార్యాలయంలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు రచించిన దార్ల మాట శతకం అనే పుస్తకాన్ని హోమ్ మంత్రి దంపతులు ఆవిష్కరించారు। అనంతరం లలిత ఫౌండేషన్ వారి డాక్టర్ అంబేద్కర్ అనే పుస్తకాన్ని కూడా హోమ్ మంత్రి సుచరిత ఆమె భర్త దయాసాగర్ ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ చుక్కా నాగభూషణం ప్రొఫెసర్ శంకర్ డాక్టర్ కాకాని సుధాకర్ కిరణ్ కుమార్ స్పేర్ ఫాషోక్ అరుణ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు। విజయ్ పక్కన విజయ్
मैडम सार दी जीवन विधान समाज मन प्रस्तुत मन विद्य आवेश मन तीत विद्या अवसर विद्य के मन समाज विद्यता प्रत्येक वीलिए प्रोत्साहन वाले विद्यता आवश्यक विद्यालय मन वेमन स्पूर्ति से लेटेस्ट जीवन आवश्यक चाल గుంటూరు జిల్లా యార్లపాడు మండలంలోని బోయపాలెం డైట్ కాలేజ్ సమీపంలోని క్వారీ కుంటలో ఈతకు దిగి నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు ప్రతిపాడు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. గల్లంతైన వారిలు ప్రతిపాడు గ్రామానికి చెందిన బీళ్ళ సాయి ప్రకాష్, సిద్ధంశెట్టి వెంకటేష్, లంబు వంశీ, ఈగుటూరి శంకర్లుగా పేర్కొన్నారు. ఆరుగురు యువకులు ఈతకు వెళ్ళక నలుగురు గల్లంతు బయట ఉన్న ఇద్దరు యువకులు యశ్వంత్, హేమంత్ గల్లంతైన వారి కోసం గాలిస్తున్న పోలీసులు క్వారీ వద్దకు చేరుకొని పరిశీలిస్తున్న గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అరీఫ్, అసిఫ్, ఆర్టీఓ భాస్కర్ రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో క్వారీ వద్దకు చేరుకున్న గ్రామస్తులు క్వారీ వద్ద మృతుల బంధువులు రోదిస్తున్నారు. గ్రావెల్ క్వారీల పరిమితి మించి అక్రమాలకు తవ్వకాలు జరిపారు. గతంలో అక్రమార్కులపై మైనింగ్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఫిర్యాదు ఇచ్చినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఫిర్యాదు ఇచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈరోజు చర్యలు తీసుకుంటే ఈరోజు విద్యార్థులు బతికి ఉండే వారు. బోయపాలెం, కొండ్రుపాడం, యనమదుల కొన్ని ప్రదేశాలలో ఎక్కడ గొయ్య ఉందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అడవిలో ఉన్న దర్శన కొండపై పాస్టర్లను సైతం దాడి చేసి మరో అక్కడ వేసిన ప్రార్థన మందిరాన్ని కూల్చేశారని ఓపుల నాయుడు పాలెంలో ఇలాంటి క్వారీ గుంటలో పడి ఆరుగురు గల్లంతయ్యారన్నారు. ఆరుగురు వచ్చాం ఇక్కడ ముందోదాన్ని వచ్చాం. వచ్చి ఇక్కడికి వెళ్ళి కాలు కడుక్కుంటున్నారు అందరం. అరే కాలు కడుక్కో బాగంటారా, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాన్నారు. వాటర్కి వెళ్ళి వచ్చే లోపు ఏడుతున్నాడు. ఏందిరా ఏడుతున్నావు అంటే లోపల దిగారన్నాడు. ఆంతో నేను దిగా లోపలికి దిగేలోపు నాకు అందల ఎవరు. ఇక ఆంతో నేను పైకి వచ్చి ఇటు వచ్చి అక్కడ ఎద్దులు తోలుతున్నారు. వాళ్ళు బాబాయ్ రాండి బాబాయ్ ఎవరు రాలి నా వల్ల కాదన్నారు. ఒక అన్నయ్య వచ్చాడు, అన్న ఎవరు వాళ్ళు తీసుకురానంటే ఇక్కడ ఒక అబ్బాయి వచ్చి లోపల దిగాడు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ కాల ఇంకా సాయి వాళ్ళ నాన్నకి లోపల దిగిన వాళ్ళ కుర్ర వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మలకి మొత్తాన్ని చేసి రమ్మని చెప్పాను. అది ఎన్నిటికి వచ్చారు? 12. ఏ ఊరు మీది? ప్రతిపాడు. ప్రతిపాడు నుంచి ఇక్కడికి వచ్చారా? గుంటూరు జిల్లా గోరంట్లలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ అండర్ 14 విభాగంలో
బ్రాంచ్ మోడల్ సాధించిన విద్యార్థిని హోంమంత్రి సుచరిత అభినందించారు. ఇక జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఆడిన ముంచుంపల్లి దేవందర్కు రాష్ట్ర హోంమంత్రి మెరిట్ సర్టిఫికేట్ మోడల్ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డిఎస్ క్రిస్టఫోర్, గుంటూరు జిల్లా ఫెన్సింగ్ సెక్రటరీ అశోక్ బాబు, జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముంచుంపల్లి శివకుమార్, నూతనంగా నియమితులైన గోరంట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సొసైటీ చైర్మన్ బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోరంట్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్పర్సన్గా బంగారు శ్రీనివాసరావు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్పర్సన్ బండారు శ్రీనివాసరావుకు ఇతర సిబ్బందికి హోంమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిక్షణం తప్పిస్తారని హోంమంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగా సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్లు వంటివి ప్రత్యేకంగా రైతుల కోసమే తీసుకురావడం జరిగిందన్నారు. సహకార పరపతి సంఘం సిబ్బంది రైతులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారని హోంమంత్రి సుచరిత సూచించారు. ఓకే. కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు మనకు. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ప్రీత మా హోమ్ మినిస్టర్ గారు ఆ మాస్టర్ గారితో నాకు ఈ పదవి రావడం జరిగింది. ఆయన ఇచ్చిన నాకు నమ్మకాన్ని పదవిని ముందు చేయకుండా వేడా గారు చెప్పిన అడుగు జాడలో తెలుసుకుంటూ రైతులకి సేవ చేసుకుంటానని చెప్పి మనం గుర్తుగా విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా గడిచిన 2 సంవత్సరాల్లో రైతులకు సంబంధించి దాదాపు 83,102 కోట్ల రూపాయలు అక్షరాల ఖర్చు పెట్టడం జరిగింది. అంటే రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం. మరి రాబోయేటువంటి రోజుల్లో సహకార సంఘాలైతేనేమి, రైతు భరోసా కేంద్రాలైతేనేమి, అలాగే వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్ రావడం జరిగినాయి. ఇవన్నీ కూడా రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు కానివ్వండి, పంట దిగుబడి వచ్చే విధంగా వారికి అనేక సూచనలు సలహాలు ఇస్తూ, మరి ఇక్కడ నుండి నాణ్యమైనటువంటి ఎరువులు రైతులకు సకాలంలో పంపిణీలు చేసే విధానంలో కానివ్వండి, వీరందరూ ముందుండి నడిపించాలని, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని వీరిని కోరుతాం. గుంటూరు జిల్లా గోరంట్లలో నూతనంగా వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధ, కార్పొరేటర్లు ఎర్రంశెట్టి పద్మావతి, తనుబుద్ధి కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరికె శ్రీనివాసరెడ్డి, జల్లెపల్లి వేణుబాబు, మెట్ట వెంకటప్పారెడ్డి, పురుషోత్తం, పిల్లి మేరీ రాధ ఇతర నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు నగరానికి సంబంధించి దాదాపు 16 అర్బన్ హెల్త్ క్లినిక్లను మంజూరు చేశారని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఒక్కో హెల్త్ క్లినిక్ను ఏర్పాటు చేయడానికి 80 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. స్థానికంగా ప్రతి ప్రాంతంలోనూ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించాలన్నదే సీఎం ధ్యేయమన్నారు. అందులో భాగంగానే గోరంట్లలో నేడు వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్కు శంకుస్థాపన చేయడం జరిగిందని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.
మంగళగిరిలోని టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరిలోని కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ నుంచి చెన్నైకి తరలిస్తున్న గంజాయి మీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన గంజాయి 1000 కేజీల నుంచి 1200 వరకు ఉంటుందని అంచనా. అయితే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రధాన నిందితుడి కోసం రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో ప్రజా దోపిడీని ఆపే వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని జక్కా శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజా కంటక బీజేపీ ప్రభుత్వం పన్నుల పేరుతో రోజురోజుకు పెంచుకుంటూ పోతున్న పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ మరియు నిత్యావసరాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరు సాగిస్తూనే ఉంటుందని, గత 7 సంవత్సరాలుగా బీజేపీ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నాశనం చేస్తూ ప్రజలను పీడిస్తుందని, రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జక్కా శ్రీనివాస్ అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాలతో మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సూచనలతో ఇక దీని నుండి రోజుకో కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని చేప్రూరు మండలంలోని మంచాల నారకోడూరులో చేపట్టిన సంతకాల సేకరణ నిరసన కార్యక్రమాల్లో భాగంగా జక్కా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకవైపు కోవిడ్, మరోవైపు ధరల పెరుగుదల రెండూ కేంద్ర రాష్ట్రాల వైఫల్యాలని, రెండు ప్రభుత్వాలు నిరుద్యోగులను, ధరల నియంత్రణపై సమీక్ష జరిపి ప్రజల ఆర్థిక బాధ్యతల్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మండలేని కోటయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోట నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మండలంలోని ఎరికపల్లి గ్రామానికి చెందిన వేముల వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీనివాసరావుగా గుర్తించారు. మృతుడు శ్రీనివాసరావు జియో కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దాచేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ప్రభుత్వ వీప్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభానుని తెలంగాణ సరిహద్దు వద్ద అడ్డుకున్న తెలంగాణ పోలీసులు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్తాల్య గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న ప్రభుత్వ వీప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభానుని
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు బుగ్గం ఆధారం దగ్గర అడ్డుకున్న తెలంగాణ పోలీసులు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ప్రభుత్వ విప్ సామిరెడ్డి ఉదయపాను ప్రాజెక్టు సందర్శనానికి వచ్చిన మమ్మల్ని ఈ తెలంగాణ పోలీసులు అడ్డుకోవటం దారుణం. ప్రభుత్వ విప్ సామిరెడ్డి అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి ఇదే విధంగా కొనసాగిస్తే చూస్తూ ఊరుకోం అని జగ్గయ్యపేట శాసనసభ్యులు సామిరెడ్డి ఉదయపాను పేర్కొన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని హనుమంచిపల్లి గ్రామ సచివాలయ పరిధిలో ప్రభుత్వం ద్వారా మంజూరైన తడి పొడి చెత్తను స్వీకరించే ఆటోను ప్రారంభించిన ప్రభుత్వ వీపు జగ్గయ్యపేట శాసనసభ్యులు సామిరెడ్డి ఉదయపాను. రాలేదు సార్ ముందుకి. వీళ్ళు అర్థం అవుతా. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో నిరుద్యోగ యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యపై బైక్ ర్యాలీ నిర్వహిస్తే అక్రమ అరెస్టుల ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నేతలు సూటిగా ప్రశ్నించారు. స్థానిక ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తే ర్యాలీలు జరగకుండా అక్రమ అరెస్టులు చేసి పోలీసులు నిర్బంధించి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం సోమేశ్వరరావు, డివైఎఫ్ఐ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ నూతన జాబ్ క్యాలెండర్ కోసం గత నెల 18 నుండి ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవటం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జగ్గయ్యపేట మండల కార్యదర్శి ప్రణయ్ తేజ, నందిగామ మండల కార్యదర్శి గోపినాయక్, డివైఎఫ్ఐ నాయకులు సురేష్ హుస్సేన్, ఎస్ఎఫ్ఐ నాయకురాలు ప్రణీత, పూర్ణచంద్రిక, భార్గవ్, ఏకోడూరు మండల కార్యదర్శి కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొండూరు నియోజకవర్గంలోని నిడుప్రోలు గ్రామంలో కుల అహంకారం ధోరణితో అధికార పార్టీకి చెందిన నేత దళితులపై దాడి చేయడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన నిందితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నన్నపనేని అంకినేడుని వెంటనే అరెస్ట్ చేయాలని, దళితులపై దాడి చేస్తే తాత్కాలిక సెక్షన్లు పెట్టాలని, కఠిన చర్యలు తీసుకునే విధంగా సెక్షన్లను మార్చాలని డిమాండ్ చేశారు.
సెక్షన్స్ మార్చాలి మార్చాలి సెక్షన్స్ మార్చాలి మార్చాలి అధికార పార్టీ అండదండతో ఉన్న ముద్దాన్ని అరెస్ట్ చేయాలి నశించాలి కమ్మ అహంకారం నశించాలి అరెస్ట్ చేయాలి కమ్మ లంజ కొడుకుని అరెస్ట్ చేయాలి మాలనా కొడుకుని తిట్టిన కమ్మ లంజ కొడుకుని అరెస్ట్ చేయాలి మాలనా కొడుకుని తిట్టిన కమ్మ లంజ కొడుకుని అరెస్ట్ చేయాలి డౌన్ డౌన్ కమ్మ లంజ కొడుకు కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు డీఎస్పీ కార్యాలయానికి భూమి పూజ చేసిన రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పెర్ని వెంకటరామయ్య ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. జగన్ సర్కార్కు భారీ షాక్, అకౌంట్లో సొమ్మంతా లాగేసుకున్న ఆర్బీఐ. మంగళగిరిలోని టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, పట్టుబడిన గంజాయి 1000 కేజీల నుంచి 1200 కేజీల వరకు ఉంటుందని అంచనా. పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న ప్రభుత్వ వీపు సామినేని ఉదయపాను, తెలంగాణ సరిహద్దు వద్ద అడ్డుకున్న తెలంగాణ పోలీసులు. బందరు డీఎస్పీ కార్యాలయానికి భూమి పూజ చేసిన రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పెర్ని నాని. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.